जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। इवाल अपडेट्स अन्नी कूडा फटाफट इप्पिस्ता चूडंडी। अंड स्वामीवारी पादाल दग्गर बेस उंदी कदा, सो आ बेस मीद अयिते पेंट वर्क अयिते चेशारु अन्नमाट। मोत्तम कूडा ब्राउन कलर अयिते उंदी। अंड अट्लाने वराही देवी दग्गर चूसुकुंटे सारी की बॉर्डर वच्चेसि ग्रीन कलर चेशारन्नमाट, अदे गोल्डन कलर, आ गोल्डन की बॉर्डर वच्चेसि ग्रीन कलर अन्नमाट। अंड ऑर्नमेंट्स अन्नी कूडा ब्लू कलर, ग्रीन कलर, रेड कलर, पिंक कलर तोनैते वराही देवी अयिते చాలా అట్రాక్టివ్గా వేసిర్రు. అండ్ అట్లనే బేస్ వచ్చేసి మొత్తం అంటే ఫ్రంట్ అప్పర్ పార్ట్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చూసుకుంటే బ్రౌన్ కలర్ అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసారు అన్నమాట. అండ్ స్వామివారి బ్యాక్ సైడ్ ఉన్న గ్రంథం వర్క్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఇవాళ అయితే స్టార్ట్ చేసారు అన్నమాట. మొత్తం వైట్ కలర్ అండ్ అట్లనే చూసుకుంటే బ్లాక్ కలర్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ లైన్స్ వచ్చేసి అంటే అది గ్రంథం కదా, సో అది పోస్టర్లో ఎట్లుందో సేమ్ అదే విధంగా అయితే డిజైన్ వర్క్ అయితే చేస్తారు. అండ్ గణేశుడిని మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా కానీ పైన పరదేయడం వల్ల మీకైతే ఏం చూపించలేను, వాన పడింది కాబట్టి పరదేశారు, మట్టి గణేశుడు కదా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండొద్దు అని అయితే మనం పరదను అయితే వేస్తున్నాం అన్నమాట. లేదంటే ఇప్పటికీ పరద అయితే కనిపించదు. అండ్ ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదంతా గ్రంథం వరకే అన్నమాట. గణేశుడి వెనకాల ఉన్నది గ్రంథము, దాన్ని వరకైతే కొద్దిగా అయితే స్టార్ట్ చేశారన్నమాట. మళ్ళీ రేపు అప్డేట్లో అది ఎంతవరకు జరిగింది అనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాము శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి, అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసేద్దాం. పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర అప్డేట్స్ ఏంటంటే స్వామివారి కిరీటం మొత్తం గోల్డెన్ కలర్తోనైతే ఫిల్ చేసి ఉండే కదా, సో ఇప్పుడు చూసుకుంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇవన్నీ కలర్స్ కూడా యాడ్ చేసారు. అండ్ అన్నీ ఐదు ముఖాలకి కూడా కండ్లు అంటే కండ్లు అండ్ నామాలు అయితే నిన్ననే పెట్టారు. అండ్ ఆ కిరీటం డిజైన్ వర్క్ అదే పెయింట్ వర్క్ అయితే ఇవ్వాలని వేసారు అన్నమాట. అండ్ దండ ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, సో అవన్నిటికీ కూడా చూసుకుంటే దండలకి, చైన్లకి అండ్ గాజులకి, కడాలకి అన్నిటికీ కూడా మనం చూసుకోవచ్చు. గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ అనే కలర్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో అవన్నీ కలర్స్ కూడా ఇవాళనే యాడ్ చేశారు అన్నమాట. కింద మనకి గద ఉంది కదా, సో ఆ గదకి కూడా డిజైన్ వర్క్ ఉంది, సో ఆ డిజైన్కి తగ్గట్టుగా పెయింట్ వర్క్ అయితే చేశారు అన్నమాట. ఇక్కడ అందరూ అంకుల్ వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ ఉండడం వల్ల మీకు దగ్గర నుంచి అయితే చూపించలేకపోతున్నాను, సో దగ్గర నుంచి చూపిస్తే షార్ట్స్లో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ నెక్స్ట్ స్వామివారికి ఉన్న అన్ని ఆభరణాలకి కూడా చూసుకుంటే అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే యాడ్ చేశారు అన్నమాట. రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అన్ని ఆర్నమెంట్స్కి అయితే ఉన్నాయి. అండ్ అట్లనే స్వామివారి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం ఏమంటారు గార్డెన్ అంటే గార్డెన్ ఎట్లుంటుందో సేమ్ ఆ విధంగా అయితే పెయింట్ వర్క్ అయితే చేసారు అన్నమాట. పింక్ కలర్, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, డార్క్ పింక్ ఇవన్నీ కలర్స్ కూడా యాడ్ చేశారు అన్నమాట. జస్ట్ ఒక్క సైడే కాదు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా అందరూ అన్న వాళ్ళు, అంకుల్ వాళ్ళు, బాలకుమార్ సార్, శేఖర్ సార్ వీళ్ళందరూ కూడా గణేశోత్సవ కమిటీ మెంబర్స్ అన్నమాట. అందరూ కూడా ఎక్కువ శాతం ఇక్కడనే ఉండి స్వామివారికి ఇలాంటి డెకరేషన్ వర్క్ చేయాలి అనేది ఎక్కువ టాపిక్స్, అంటే అది దాని గురించి మాత్రమే కాదు గణేశుడికి ఎట్లాంటి యూజెస్ ఉంటాయి, ఏమేమి అవసరం ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకురావాలి అన్నీ మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ ఉత్సవ కమిటీ మెంబర్సే, వీళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీ మెంబర్సే అన్నమాట. సో అందరూ చాలా గ్రేట్, ఎక్కువ శాతం ఇక్కడనే ఉండి స్వామివారికి సేవ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళే కాదు ఇంకా చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు హ్యాండ్ ఊపింది బాలకుమార్ సార్ అన్నమాట. అండ్ పక్కన ఉన్నది సతీష్ అన్న అండ్ అట్లనే రాజ్ కుమార్ అన్న, అంటే ఇద్దరు రాజ్ కుమార్ అన్న వాళ్ళు ఉన్నారన్నమాట. అక్కడ ఫోన్ మాట్లాడేది రాజ్ కుమార్ అన్న అండ్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, సో దాని పక్కన ఉన్నది వినోద్ అన్న అండ్ అట్లనే ప్రవీణ్ అన్న, రాజ్ కుమార్ అన్న అందరు అంటే వీళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీ మెంబర్సే అన్నమాట. అండ్ వీళ్ళందరూ ఎక్కువ శాతం ఇక్కడనే ఉంటారు, నేను ఎన్నిసార్లు వీడియోలు చూసినా మీకు చూపిస్తూనే ఉంటాం. సో అందరూ స్వామివారికి సేవ చేస్తారన్నమాట. సో ఇప్పటి నుంచి కాదు, నేనంటే ఈ మధ్యలోనే వచ్చిన అనుకోండి, వీళ్ళు మాత్రం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సేవ చేస్తూనే ఉంటారన్నమాట గణేశుడికి. అండ్ స్వామివారికి బ్యాక్ సైడ్ వర్క్ గురించి చెప్తే స్వామివారి బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్ కలర్, గ్రీన్ కలర్ గార్డెన్ వర్క్ అన్నమాట. మొత్తం చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో
కొండల మధ్యలో మనకి పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉన్నట్టుగైతే చేశారన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి 16 ఫీట్ల పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి. సో చాలా అట్రాక్టివ్గా అయితే పెయింట్ వర్క్ అయితే చేశారన్నమాట. ఇంకా రేపటి వర్క్లో ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్ ఛానల్ని. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం శ్రీ వీరభద్రస్వామి దగ్గరికి. శ్రీ వీరభద్ర స్వామి దగ్గర అప్డేట్స్ ఏంటంటే స్వామివారి కిరీటం వచ్చేసి గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ కుందన్స్ పెట్టినట్టుగా పెయింట్ వర్క్ అయితే వేసారన్నమాట. అండ్ అట్లనే స్వామివారి చేతిలో కూడా మెహందీ డిజైన్ వర్క్ అయితే 4 చేతులకి కూడా పెయింట్ వర్క్ అయితే వేసారన్నమాట. అంటే పెయింట్తోనే వేసారు కాబట్టి అది మెహందీ డిజైన్ అనొద్దు, సేమ్ ఆ డిజైనే కాకపోతే విత్ పెయింట్ అన్నమాట. పెయింట్తోనైతే విగ్రహం చేసారు, విగ్రహానికి చేసారు. అండ్ అన్ని ఆర్నమెంట్స్ కూడా కింద మీకు వడ్డానం ఉంది కదా, సో దానికి కూడా చూసుకోవచ్చు. గ్రీన్ కలర్, వైట్ కలర్ కుందన్స్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. రెడ్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉందన్నమాట అందులో. అండ్ స్వామివారి పంచ బార్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ కదా, సో ఆ గోల్డెన్ కలర్ దానికి కూడా బార్డర్ వచ్చేసి పింక్ కలర్తోనైతే అట్రాక్టివ్గా వేసారు. సో పాదాల దగ్గర చూసుకోవచ్చు కడం ఉంది కదా, ఆ కడంకి కూడా రెడ్ కలర్ అంటే గోల్డ్ కలర్ వేసారు ఫస్ట్. తర్వాత దాని మీద నుంచి డిజైన్ ఎట్లుందో ఆ డిజైన్కి తగ్గట్టుగా పెయింట్ వర్క్ గ్రీన్ కలర్ అట్లనే రెడ్ కలర్ అయితే వేసారు అన్నమాట. అండ్ అట్లనే స్వామివారికి శాలవా ఉంది కదా, ఆ శాలవా డిజైన్ ఏంటంటే అంటే సైడ్ బార్డర్ డిజైన్ ఉంది కదా, అది గోల్డెన్ కలర్. అండ్ అట్లనే సైడ్ గ్రీన్ కలర్ అన్నమాట. ఆ గోల్డెన్ డిజైన్కి ఆ బార్డర్ వేసారు గ్రీన్ కలర్తోనైతే. చాలా అట్రాక్టివ్గా అయితే చేసారు అన్నమాట స్వామివారిని కూడా. అండ్ ఇక్కడ అప్డేట్స్ ఏంటంటే స్వామివారికి వెనుకల కొండలు, చెట్లు అని అన్నారు కదా, సో కొండలు, చెట్లు, ఆ చెట్లు ఇప్పుడు పూల చెట్లు అయినాయి అన్నమాట నిన్నటికి ఇవాళకి. సో పింక్ కలర్ అయితే యాడ్ చేసి అది పూల చెట్లు లాగా అయితే పెయింట్ వర్క్ అయితే చేసారు అన్నమాట. సో ఇక్కడ ఏమేమి కలర్స్ యాడ్ చేసారంటే లైట్ గ్రీన్ కలరు అండ్ డార్క్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ ఎక్కువ యాడ్ చేసారు. అండ్ అట్లనే లైట్ పింక్, డార్క్ పింక్, కొద్ది కొంచెం వైట్ కలర్, యాష్ కలర్ ఇవన్నీ యాడ్ చేసారు అన్నమాట. సో అన్నీ యాడ్ చేసేవరకు మనకి చెట్లు, పూల చెట్లు ఉన్నట్టుగా అయితే డిజైన్ వర్క్ అయితే వేసారు అన్నమాట. అట్లా రైట్ సైడ్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అన్ని సైడ్లకి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ పూల చెట్లునైతే పెయింట్ వర్క్ అయితే వేసారు. అండ్ ఇంతేకాదు స్వామివారు ఉన్న విగ్రహానికి బేస్ వర్క్ వచ్చేసి పైన గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది అన్నమాట, అదే కిందన్న బేస్కి మొత్తం గ్రీన్ కలర్ అయితే చేసారు. అండ్ అట్లనే దాని ఫ్రంట్ సైడ్ బేస్కి ఫ్రంట్ సైడ్ ఏమో బ్రౌన్ కలర్ చేసారు, అది ఇంకా పూర్తిగా చేయలేదు, సో కొంచెం చేసారు. అండ్ ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందన్నమాట, ఇది రేపు చేస్తారు అనుకుంటా మేబీ. అండ్ శ్రీ వీరభద్ర స్వామి దగ్గర ఉన్న అప్డేట్స్ అంటూ మొత్తం ఇదే అన్నమాట. ఇంకా రేపటి అప్డేట్లో చూసుకుందాం ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయో లేదో. ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణేషుని పాదాలను చూసాం, దాని తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం అన్నమాట. అండ్ ఒకసారి మీరు అందరు నాతో పాటు చెప్పండి జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. సో ఇవి ఖైరతాబాద్ గణేషుని పాదాలు అన్నమాట. సో ఇది అలాగ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు, మళ్ళీ కూడా చెప్తున్నా స్వామివారి పాదాలు అవి అందరూ కాబట్టి ఇవి స్పెషల్గా మన భక్తుల కోసం అయితే తయారు చేయించినారనమాట గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ఈ పాదాలన్నీ ఎక్కువ మనం అంటే ముట్టుకొని దర్శించుకోవచ్చు. అండ్ అవి ముట్టుకోవడం చాలా కష్టము, ఇంకా బరువు వేసి మనం ట్రై చేస్తే అందుతుందేమో కానీ మట్టి గణేషుడు కదా, సో అంత చేయడానికి ఉండదు. ఓకేనా, సో ఇది అప్డేట్స్ అన్నమాట. అండ్ ఒకసారి మీరు అందరూ చెప్పండి జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే రేపటి అప్డేట్ ఇది, రేపు ఈవినింగ్ 4:30కి మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ గణేషుడికి కళ్ళు ఆ వైట్ కలర్ అనేది పెడతారు కదా, సో అదైతే అప్డేట్ అన్నమాట. రేపు ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేస్తా అనేసి చెప్పారన్నమాట. సో అది మీకు మీరు వీలైతే 4:30కి లైవ్ ఎవరైనా పెడతారు, సో వాళ్ళ లైవ్ అయినా చూడండి, లేదంటే నేను మీకు మళ్ళీ కూడా అప్డేట్స్ ఇస్తాను కదా, సో దాంట్లో కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ గణేషుని కండ్లు రేపు ఈవినింగ్ 4:30కి అయితే పెడుతున్నారన్నమాట. సో దానికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడాలనుకుంటే కూడా డైరెక్ట్గా కూడా రావచ్చు. అండ్ వీడియోలో ఫోన్లో చూసుకోవాలనుకుంటే అట్లా కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇది అప్డేట్. సో అందరూ చెప్పండి జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అండ్ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, బాయ్ బాయ్, అందరికీ శుభరాత్రి.